వినాయక చవితి ఉత్సవాలు లౌడ్ స్పీకర్లు పందిర్లకు ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలకు ఎటువంటి అనుమతి లేదని విశాఖ జిల్లా పెదబయలు ఎస్ఐపి రాజారావు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని అదే విధంగా మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెదబయలు పోలీస్ వారి విజ్ఞప్తి ముఖ్యంగా ఈ నెల 22 నుంచి 22న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతున్న కారణ కరోనా వ్యాధి తీవ్రంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రబలుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి అనుమతులు ఈ వినాయక ఉత్సవాలకు సంబంధించి రాలేదు కావున ఎవరు కూడా బహిరంగ పందిర్లు కానీ బహిరంగ ఊరేగింపులు కానీ బాణాసంచులు కానీ ఎవరు కాల్చకూడదు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రజలందరూ తమ తమ ఇంట్లోనే వినాయక ఉత్సవాలను జరుపుకోవాలి. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే మట్టి విగ్రహాలతో వినాయక ఉత్సవాన్ని జరుపుకొని పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాము. ఈ కోవిడ్ వ్యాధి ప్రబలకుండా నియంత్రించడంలో మన అందరి బాధ్యత ఉంది. కావున ప్రజలందరూ ఈ వినాయక చవితి ఉత్సవాలను తమ ఇంట్లోనే చేసుకొని కోవిడ్ వ్యాధి ప్రబలకుండా సహకరిస్తారని పోలీసు వారిని చెప్పి ఒకవేళ ఈ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఉత్సవాలు జరిపినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.